You're a superhero. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు బాయిలర్ కోసం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నాను కదా క్లియర్గా. సో ఇదేనండి బాయిలరు. మనం ఏదైతే ఫస్ట్ టైము మనం ఫస్ట్ వీడియోలో చూసామో ఇదే బాయిలరు. అప్పుడు వర్కింగ్లో ఉన్నది మీకు చూపించాను. సో ఇప్పుడు వర్కింగ్లో ఏంటంటే మనకు డైరెక్ట్గా చూపించలేం కాబట్టి ఆఫ్ ఉన్న టైంలో మాత్రం మీకు ఫుల్గా క్లియర్గా చూపిస్తాను. చూడండి, మనం ఏదైతే చెట్టు దగ్గర నుంచి జీడి గింజలు తీసుకొచ్చామో అవి బాయిలర్లో అనేవి వేస్తారు. ఆ పచ్చిగా ఉన్నప్పుడు ఎండిన జీడి గింజలని ఇందులో వేస్తారు. సో నేను దీన్ని మీకు క్లియర్గా కూడా చూపించాలనుకుంటున్నాను. సో పైకి కూడా చూద్దాం. అండ్ మనకి పెద్దగా ఏం కనిపించదు దీంట్లో. సో ఏదో జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను మొత్తం అంతా క్లియర్గా తీశాను. చూడండి, మీకు ఏమైనా కనిపిస్తే కామెంట్ పెట్టండి. ప్రజెంట్ అయితే ఏం లేదు కదా, ఏం కనిపించట్లేదు. సో మనకి బాయిలర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కింద కనిపించే మూటలన్నీ ఏంటంటే ఇక్కడ బాయిలింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన జీడి గింజలు, అవి ప్యాకింగ్ చేసి అలా ఉన్నాయి. సో ఇదండి మొత్తానికి బాయిలర్ అంటే ఇలా ఉంటుంది. బాగా బాయిల్ అయితే మనకి ఏదైతే మిషన్లో కటింగ్ అయిన తర్వాత మనకి జీడి గింజ బయటకు వచ్చిందో తర్వాత నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇక్కడ చూద్దాం మనం ఏం జరుగుతుందో ఏంటో అనేది. మీకు ఫస్ట్ వీడియో అంతా మిషనరీ వర్క్ చూపించాను కదా, ఇక్కడ కూడా కొద్దిగా చిన్న చిన్న మిషన్స్ అనేవి వర్క్ జరుగుతూ ఉంటాయి. మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇదంతా కూడా ఇప్పుడు క్లియర్గా చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు ఆ పొట్టున్న జీడిపప్పును మనం ఏం చేస్తారనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీకు ఏదైతే ట్రాలీస్ లాగా కనిపిస్తున్నాయో ఈ ట్రాలీస్లో ఏంటంటే ట్రేస్లో మనకి ఇలా జీడిపప్పు అనేది మొత్తం ట్రేస్లో పెట్టి ఈక్వల్గా పెడతారు జీడిపప్పు అనేది మొత్తం. ఈ ట్రాలీస్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఒక మిషన్ ఉంటుంది, హీటింగ్ మిషన్ ఉంటుంది, దాంట్లో అనేది జీడిపప్పు అనేది హీట్ చేస్తారు. చూద్దాం అది కూడా మీకు ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇదేంటంటే మనకి జీడిపప్పు పొట్టు అనేది అలాగే ఉంది, ఇంకా ఓపెన్ అవ్వలేదు. మీకు ఫస్ట్ వీడియోలో ఏంటంటే పచ్చిగా ఉన్నదాన్ని బాయిల్ చేస్తారు, బాయిల్ చేసిన దాన్ని కటింగ్ చేస్తారు, కటింగ్ చేసిన దాన్ని గ్రేడ్ చేస్తారు. ఆ గ్రేడ్ చేసిన తర్వాత మొత్తం మనకి జీడి గింజ అనేది పోయి మనకి జీడిపప్పు అనేది ఇలా బయటకు వస్తుంది. ఇదంతా ఏంటంటే మొత్తం మనకి విత్తు పొట్టు ఉంది, ఈ పైన పొపర్ ఏదైతే ఉందో ఆ పొపర్ ఉంది. ఇది మళ్ళీ బాగా హీట్ చేస్తే కొద్దిగా ఆ పొట్టు అనేది మొత్తం వచ్చేస్తుంది బయటికి మనకి. అది ఎలా చేస్తారనేది చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్ ఆల్రెడీ చూపిస్తున్నారు. మనకి ఏదైతే ట్రేస్లో సెట్ చేసి పెట్టారో ఆ ట్రేస్ అన్నీ లోపల ఇలా పెడతారు. ఈ మిషన్లో ఇలా పెడితే ఏంటంటే మనకి మైక్రోవేవ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. కాకపోతే దీన్ని పెద్ద మైక్రోవేవ్ అని అనుకోవచ్చు. చూసారు కదా, సేమ్ ఈ విధంగా లోపల సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత దీన్ని సమ్ టెంపరేచర్ అనేది దీనికి ఇస్తారు. ఆ టైంలో అనేది ఇది బాగా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి ఇంకో ప్రాసెస్ కూడా ఉంది, చూద్దాం అది కూడా చూద్దాం రండి. ఈ ప్రాసెస్ అనేది హీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఇలా బయటకు తీస్తారు. ఇలా బయటకు తీసి ఏదైతే ఈ జీడిపప్పు విత్ ఆ పొట్టుతో కలిపి ఉన్నదో హీట్ అయిన తర్వాత ఇలా దీంట్లో ఒక ట్రేలో వేసుకుంటారు. మళ్ళీ సపరేట్గా దీన్ని తీసుకువెళ్ళి మళ్ళీ మనకి ఇక్కడ ఒక మిషన్ కనిపిస్తుంది కదా, ఈ మిషన్లో అనేది ఇన్సర్ట్ చేస్తారు, దీంట్లో వేస్తారు. దీంట్లో వేయడం వల్ల ఏంటంటే ఈ మిషన్ ప్రత్యేకత ఏంటంటే ఏదైతే మనకి జీడిపప్పు పొట్టు కనిపిస్తుందో ఆ పొట్టు అనేది రిమూవ్ చేసేస్తుంది మిషన్ అది. ఈ మిషన్ ఏంటంటే పొట్టు రిమూవ్ చేసి
దేనికి దానికి సెపరేట్ గా గ్రేడ్స్ అనేది డివైడ్ చేస్తుంది. A few inches later ఇక్కడ కనిపిస్తుంది కదండి మనకి గుండు అంటే ఏదైతే జీడి గింజ ఉందో దాంట్లో నుంచి ఎలా వచ్చిందో యాజ్ టీజ్ గా తొక్క తీసిన తర్వాత మనకి యాజ్ టీజ్ గా అలా వస్తుంది. అలా కాకుండా సగం అయింది అనుకోండి దాన్ని బద్ద అంటాం మనం, జీడిపప్పు బద్ద అంటాం కదా. ఆ విధంగా దేనిది దానికి గ్రేడ్ వైజ్ అనేది ఈ మిషన్ డివైడ్ చేసేస్తుంది. అండ్ పొట్టు వచ్చేసి సపరేట్గా వచ్చేస్తుంది, అండ్ జీడి గింజలు వచ్చేసి సపరేట్గా వస్తాయి విత్ పొట్టు తీసిన తర్వాత, అండ్ బద్ద వచ్చేసి సపరేట్గా వస్తుంది. మనకి కింద అనేది ఇలాగ సపరేట్గా గ్రేడింగ్ అనేది జరిగిపోతుంది ఆటోమేటిక్గా, చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే మనకి బద్దల్లాగా వచ్చినాయన్నీ ఈ టబ్లో పడుతున్నాయి, అండ్ దానికన్నా చిన్నగా ఉన్నదంతా ఈ టబ్లో పడుతుంది. అండ్ మెయిన్గా వచ్చేసి ఇక్కడ గుండు లాంటివన్నీ పడుతున్నాయి చూడండి. ఇవన్నీ ఏంటంటే పొప్పర్ వచ్చేసిన తర్వాత మనకి దీంట్లో డైరెక్ట్గా పడుతున్నాయి, చూసారు కదా. ఈ మిషన్ ప్రత్యేకత ఏంటంటే ఆ పొట్టు తీసేసిన తర్వాత జీడి పిక్కలు అంటాం కదా మనం, ఇవన్నీ డైరెక్ట్గా దీంట్లోకి వచ్చేస్తాయి. బద్ద సపరేటు, చిన్న చిన్నగా ఇంకా కొద్దిగా చిన్నగా అయినాయి సపరేటు, దాని పొట్టు అనేది సపరేటు, అలా వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా అయితే మనం దీన్ని సపరేట్గా చేస్తున్నారు. అండ్ ఇది ప్రాసెస్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ స్టేజ్. ఇంకా దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే ఈ పొప్పర్ తీసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం హీట్ చేస్తారు, మళ్ళీ మనకి ట్రాలీలో ఎక్కేస్తున్నారు కదా. మళ్ళీ సేమ్ ఏంటంటే పొప్పర్ తీయక ముందు ఒకసారి చేస్తారు, పొప్పర్ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తారు. ఇది మొత్తం ఫిల్ఫిల్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ హీట్ చేస్తారు, మనం ఫస్ట్ టైం ఎలా చూసామో అలా. ఈ పొప్పర్ కూడా ఏంటంటే మనకి చాలా వాటికి యూజ్ చేస్తారంట, యాక్చువల్లీ టీ పొడిలోని వాటిలో కూడా కొంచెం చేస్తారంట, మిక్సింగ్ అనేది ఉంటుందంట. ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతే ప్రతిదీ జీడిపప్పుకి సంబంధించి పనికొచ్చేదే. మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే జీడి పిక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఏంటంటే ఆయిల్ తయారవుతుందని చెప్పారు. ఇదైతే పొట్టు మిషన్, ఇది కూడా సేమ్ పొట్టు మిషన్. ఇది దీని తర్వాత మనకి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, అది కూడా చాలా ఉంది చూడండి. వన్ బై వన్ మనకు అన్ని స్టెప్స్ ఉంటాయి. సేమ్ ఇంతకుముందు చెప్పిందే నేను, ఈ ఫైనల్ స్టేజ్ వచ్చేసి దీన్ని హీట్ చేస్తుంటారు. ఇలా హీట్ చేసేసిన తర్వాత ఇంకా మనకి డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ఏంటంటే కొంత ఏవైతే బాగానేవి ఉన్నాయో వాటిని మళ్ళీ సపరేట్గా గ్రేడ్ చేస్తూ ఉంటారు, అంటే ఇందులో ఏవైనా బాగోలేదనుకోండి అలాంటివన్నీ తీస్తూ ఉంటారు. మనకి కనిపించే దాంట్లోనే జీడిపప్పును అనేది హీట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా సెకండ్ టైం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఈ జీడిపప్పు అనేది ఇక్కడ గ్రేడ్ చేస్తున్నారు చూడండి. అంటే సైజెస్ పరంగా కూడా మనకి దేని దానికే వేస్తూ ఉంటారు, కొంచెం సైజ్ పెద్దవి చిన్నవి ఎలా ఉంటాయి కదా అలానే అందులో పనికిరానివి ఏమైనా ఉంటే అవి వేస్ట్ కూడా తీసేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఇక్కడ ఇలా ఉంది కదా. అండ్ ఇంకా దీనికి ఇంకా కొద్దిగా ప్రాసెస్ కూడా ఉంది, ఈ గ్రేడింగ్ అనేది కూడా నీట్గా చెక్ చేసి ప్యాక్ చేస్తూ ఉంటారు. ఆ ప్యాకింగ్ అనేది కూడా ఎలా చేస్తారు ఏంటనేది మీకు చూపిస్తాను. సో మొత్తానికైతే ఇక్కడ మనకి ఈ విధంగా ఉంది కదా. ఫస్ట్ వచ్చేసి మనకి మిషనరీ వర్క్ అంతా ఉంది పార్ట్ 1లో, పార్ట్ 2లో వచ్చేసి మనకి ఏదైతే పప్పు మొత్తం విత్ ప్యాకింగ్ దాకా వస్తుందో మొత్తం అంతా వస్తుంది. సో ఈ లొకేషన్లో ఏం జరుగుతుందో అనేది మీకు ఒకసారి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ జీడి గింజలు వచ్చేసి మనకి ప్యాక్ చేయడానికి ఏంటంటే హీటింగ్ అనేది సెకండ్ టైం చేసిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఏదైతే జీడిపప్పు మనం చూస్తున్నామో దీన్ని సపరేట్గా అందరూ మళ్ళీ దీన్ని చెక్ చేస్తారన్నమాట, సైజెస్ పరంగా మొత్తం చెక్ చేస్తారు ఏ సైజుకి ఆ సైజు, కొంచెం అంటే పెద్దవి చిన్నవి ఉంటాయి కదా అలాగా సపరేట్గా మళ్ళీ బద్దలు ఇలా సపరేట్గా దానికి ఒక కేటగిరీ ఉంటుంది, ఆ విధంగా చెక్ చేసి దాన్ని మళ్ళీ వెయిట్ అనేది చూసుకుని ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు.
ఇంకేది ఫైనల్ ప్రాసెస్ అన్నమాట. చూస్తున్నారు కదండి ఇక్కడ మీరు ఒక్కొక్క జీడిపప్పు పట్టుకొని చెక్ చేసి మంచిగా ఉన్నాయని మనకి ప్యాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి వెయింగ్ మిషన్ కనిపిస్తుంది కదా, దేంట్లో ఏంటంటే మనకి 1 కిలో ప్యాకింగ్ అనేది మెజర్మెంట్ విత్ వెయిట్ తోటి మనకి సెట్ చేస్తూ ఉంటారు. సో అయిపోయినవన్నీ మనకి ఇలా రూమ్లో అనేది స్టోరేజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి చిన్న దేవుడి గదిలాగా ఉంది, ఇక్కడ దేవుడి ఫొటోస్ అన్నీ పెట్టారు పూజకి, విత్ శానిటైజర్ కూడా ఉంది. సిచ్యువేషన్ ప్రకారం అన్నీ అనేది ఫాలో అవ్వాలి కదా అందరూ. మనకి అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మనకి ప్యాకింగ్ చేయడానికి పెద్ద ప్యాకింగ్స్ వచ్చేసి ఇవన్నీ ఏంటంటే మీకు కొద్దిగా పెద్దగా కనిపించేవి 10 కేజీస్ అండి, ఇవి 10 కేజీస్ ఉంటాయి ఇవి ఈచ్ వన్ ప్యాకింగ్. సో ఇది చూడండి ఒకసారి ఎంత క్లియర్గా నీట్గా ఉన్నాయో. ఇది ఫైనల్ ప్రాసెస్ అన్నమాట, ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇవి వచ్చేసి మనకి 1 కిలో 1 కిలో లాగా ప్యాక్ చేస్తారు, లేదంటే 10 కిలోస్ లాగా ప్యాక్ చేస్తారు. టోటల్గా మనకి ఇది లాస్ట్ స్టేజ్, ఇంకా జీడి గింజ దగ్గర నుంచి మనకి ప్యాకింగ్ వచ్చేదాకా ఇంత ప్రాసెస్ ఉంటుంది. జీడిపప్పు కూడా మన హెల్త్కి చాలా మంచిది. నాన్ వెజ్లో ఎన్ని క్యాలరీస్ అయితే ఉంటాయో మనకి ఈ జీడిపప్పులో కూడా సేమ్ అంతే క్యాలరీ అనేది మనకు దొరుకుతుంది. సో మ్యాక్సిమం అందరూ తినడానికి ట్రై చేస్తారు, తింటే ఏంటంటే చాలా మంచిది. జీడిపప్పు అండ్ బాదం పప్పులో మనకి ఎక్కువ క్యాలరీస్ అనేవి వస్తాయని చెప్పేసి చాలామందికి తెలుసు. సో మనకి జీడిపప్పు అనేది ఈ విధంగా ఉంటుందండి. ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఈ విధంగా ఉంటుంది. దీన్ని నార్మల్గా ప్యాక్ చేయాలంటే 1 కిలో 1 కిలో చొప్పున ప్యాక్ చేస్తూ ఉంటారు, అది నార్మల్గా ఎప్పటికప్పుడు అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు చూడండి. ఇదంతా ఏంటంటే కిలో ప్యాకింగ్స్ ఉంటాయి, ఇవి ఎక్స్పోర్ట్ చేయడానికి మొత్తం రెడీగా పెట్టారు. మనకి ఇంతకుముందు చూసిన ప్యాకింగ్ కాకుండా దీన్ని వచ్చేసి వాక్యూమ్ ప్యాకింగ్ అంటారు. ఇదేంటంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, మ్యాక్సిమం ఏంటంటే ఒక 6 మంత్స్ 8 మంత్స్ అనేది మనం స్టోరేజ్ చేసుకోవచ్చు, ఏమీ అవ్వదు. సో ఇది ఎలా చేస్తారో చూడండి. మనకి ఏంటంటే ఫస్ట్ ఒక కవర్ తీసుకుంటాం, దానికి ఒక బాక్స్ లాగా ఆల్రెడీ ముందే ఉంది, ఆ బాక్స్ అనేది మనం కవర్లో పెట్టుకున్న తర్వాత దానికి మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, వెయింగ్ మిషన్లో వేస్తున్నారు కదా. ఇది మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో అనేది వాక్యూమ్ ప్యాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇది చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఇది ఏ విధంగా రెడీ అవుతుంది అనేది. ఆ కవర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నారు. దానికి ఆ స్టోరేజ్ అనేది మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత అది ఏదైతే హెల్ప్ తీసుకున్నారో ఆ ఫ్రేమ్ ఉంది కదా, ఆ స్టీల్ ఫ్రేమ్ ఏదో ఉంది, ఆ ఫ్రేమ్ అనేది తీసేస్తారు. ఆ వెయిట్ క్వాంటిటీ సరిపోయిన తర్వాత చూస్తున్నారు కదా అది తీసేస్తున్నారు. అదేంటంటే జస్ట్ కవర్ అనేది కవర్కి సపోర్ట్గా పెట్టడానికి మాత్రమే పెట్టారు. ఆ తర్వాత మిషన్లో ఇలా దీన్ని ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సెట్ చేసిన తర్వాత దానికి కొద్దిగా టెంపరేచర్ అనేది, దానికి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా లామినేషన్ చేయించుకుంటాం కదా, ఆ విధంగానే దీనికి కూడా లామినేషన్ అనేది చెప్పొచ్చు. బట్ మనకి దీని నేమ్ వచ్చేసి మనకి వాక్యూమ్ ప్యాకింగ్ అంటారు. చాలా స్టిఫ్గా తయారైపోతుంది అన్నమాట, మనకి ఎయిర్ అనేది వెళ్ళదు ఆ ప్యాకింగ్లోకి, దానివల్ల మనకి ఎక్కువ నిల్వ ఉంటుంది అన్నమాట. కొన్ని కొన్ని మనకి గాలి వేస్తే ఏంటంటే పాడైపోతాయి, కొన్ని కొన్ని గాలి వేయకుండా ఉంటే పాడైపోతాయి. సో మనకి తడి తగలకుండా ఉంటే మనకి ఎన్ఎల్ అయినా సరే సేఫ్టీగానే ఉంటాయి. సో అందుకోసమే ఇది వాక్యూమ్ ప్యాకింగ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఇది ఏంటంటే 6 to 8 మంత్స్ అనేది ఉంటుంది అని కూడా చెప్పారు. సో మొత్తానికి అయితే ఈ టెంపరేచర్ అనేది పెరుగుతుంది,
కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత తీస్తున్నారు ఇప్పుడు చూడండి. రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో అనేది చూడండి ఒకసారి. మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఏదన్నా ఐస్ క్రీమ్ లాంటిది పెడితే ఏ విధంగా తయారవుతుందో ఆ విధంగా అయితే తయారైంది కదా. సో ఇది వాక్యూమ్ ప్యాకింగ్ అంటారు దీన్ని. ఐ హోప్ నా వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి ప్రిన్స్ రమేష్ 2959. జీడిపప్పు ఎక్కువ నిల్వ ఉండడానికి కోసం, ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తాము. ఈ వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తే సుమారుగా 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. ఏ విధమైన ప్రాబ్లం రాదు. ఇలా నిల్వ చేస్తాను. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్. ఆల్ ది బెస్ట్.